హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఆర్పి ఈ రోజు నెల్లూరు నగరంలో సుమారు ఒక 50 మందిని చాపల పులుసు ఎలా చేయాలనే దాని మీద ఒక ట్రైనింగ్ మాదిరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక 50 మంది వచ్చి రకరకాలుగా చాపల పులుసు వండడం జరిగింది. ఏది బాగుంది అనేది కూడా చూసి వాళ్ళని సెలెక్ట్ చేసి రేపు హైదరాబాద్కి తీసుకుని పోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది చాపల పులుసు తయారు చేసిన మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండమ్మా. నేను చాపల పులుసు ఇలా టేస్ట్ చేపిద్దామని తీసుకొని వచ్చాను. చేపల పులుసు నెల్లూరు వాళ్ళు చాలా బాగా చేస్తారు. అందులో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పాత వాళ్ళని అడిగి మరీ చేస్తున్నారు, ఎందుకంటే ఆ రుచి అలాంటిది కాబట్టి. అందువల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అందివ్వాలి అని అనుకుంటే పాత కాలం ఈ చేపల పులుసుని తీసుకురావాలని ఆర్పి గారి ఆలోచన చాలా బాగుంది. సో అందుకనే మేము చేయడానికి కూడా ఈ జనరేషన్ మేము ఇష్టపడుతున్నాము. ఈ చేపల పులుసుని చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. చేపల పులుసు ఏదైనా కానీ, చేప ఏది తీసుకున్నా కానీ మనకు టేస్ట్ వచ్చేది మాత్రం పులుసుతోనే. ఏ చేప అయినా కూడా టేస్టీగా ఉండాలనుకుంటే పులుసు బాగుంటేనే ఆ చేపల పులుసు అనేది బాగుంటుంది. ఆ పులుసుకి మనం ఏమి ఎక్స్ట్రా కూడా యాడ్ చేయకుండా నిల్వ ఉండేటట్టు మనం చేసుకోవడమే నెల్లూరు స్పెషాలిటీ. అందులో మెయిన్ వచ్చేసి చింతపండు, కారం, ఆయిల్, ఉప్పు, ఈ నాలుగు కరెక్ట్గా ఉంటేనే మనకు పులుసు అనేది నిల్వ ఉంటుంది. ఎక్స్ట్రా మీరు ఏం వేసినా, ఇప్పుడు కొత్త జనరేషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కొత్తిమీర వేస్తారు, అవన్నీ లేకుండా మన పాత వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో అలాగే మనం చేసి ఆ టేస్ట్ని మనం అందరం రుచి చూడాలి. అలా చేయాలనుకుంటే ఇప్పుడు ఆర్పి అన్న చేస్తున్నారు కాబట్టి నెల్లూరు చేపల పులుసు ఆ బ్రాండ్ పోకుండా ఆ పాతకాలం చెప్పాను కదా, చింతపండు, కారం, ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా ఎలా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది వస్తుందో ఇప్పుడు అవి చేసి మేము తీసుకొని వచ్చాం. అవి టేస్ట్ చూసి సార్ మాకు చెప్తారు కాబట్టి. అలానే చేపల పులుసు చాలా రకాలకు ఇష్టపడతారు, ఎందుకంటే నాన్ వెజ్తో వెజ్ కలిపి పాత వాళ్ళు వంకాయలు, చిట్టి వంకాయలు ఉంటాయి కాబట్టి చేపలు వంకాయ కలిపి తింటారు, చింతాకు చేపలు కలిపి తింటారు, చిన్న చేపలు మెత్త చేపల పులుసు ఏదైనా కానీ నా దృష్టిలో పులుసు బాగుంటేనే చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది. అది అందులో 2 రోజులు చెడిపోకుండా ఉండాలి, అదే కాన్సెప్ట్. నెల్లూరు చేపల పులుసు అంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉండాలి, 2 రోజులైనా నిల్వ ఉంటే ఆ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. 2వ రోజు టేస్ట్ వస్తుంది. ఎందువల్ల అదే చెప్పాను కదా, మనం ఈ కొత్తిమీర, ఈ పచ్చిగా ఉండే ఏమైనా రా వెజిటేబుల్ వేసామంటే 2 రోజులైతే నిల్వ ఉండదు. మనం ఈ దీనిలో మనం ఆవపిండి, మెంతిపిండి వేస్తాం కాబట్టి ఆ నిల్వ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఈ పిక్కిల్స్ లో మాత్రమే ఆవపిండి, మెంతిపిండి వేస్తాం, ఎందుకంటే స్టోరేజ్ కోసం బాగుంటుంది కాబట్టి అవి వేస్తారు. అందువల్ల ఈ చేపల పులుసు కూడా మన పాత వాళ్ళు మనకు తెలియకుండానే ఈ ఆవపిండి, మెంతిపిండిని వేసి స్టోరేజ్ కోసం పెట్టారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు ఎంతమంది మొత్తం ఈ రోజు చేపల పులుసు వండారు? ఎంతమంది ఉండారో నాకు తెలీదు, రామరిగ్గా 100కి మించి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వచ్చాను, మరి ఇంకెంతమంది, 9 వరకు అని చెప్పారు కాబట్టి మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే తెలియదండి. మీరు చెప్పండి అమ్మా, చేపల పులుసులో ఎన్ని రకాలు ఉంటాయి? అంటే వంకాయ రకరకాలు, వంకాయ ఒకటే వేస్తారు, ఇంకేది వేసినా పనికిరాదు. వంకాయ వేస్తే బాగుంటుంది, 2 రోజులైనా కూర బాగుంటుంది. అదే ఉప్పు, కారం, దానికి తగ్గట్టు అన్ని ఐటమ్స్ వేస్తే, మెంతి పొడి అన్ని వేస్తే దాని రుచిగా ఉంటుంది. తెల్లారి కూడా బాగా టేస్ట్ వస్తుంది. కానీ ఎప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. చింత చిగురు, చింత చిగురు పక్కిలు వేసి ఎగరేసుకుంటారు, బాగుంటుంది. మామూలుగా అలాగే ఇప్పుడు ఇలాగే చింత చిగురు గుంజి దాంట్లో పెట్టి పక్కిలు అన్ని కలబోసి కూర చేస్తారు. చింతకాయ వేసి వండుకుంటారు, చింతకాయ పులుసు వేసి, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. కొరమేను మామూలు పులుసే, కొరమేను కూడా ఇలాగే చేస్తారు. గిండి ఎలా చేస్తామో, కోసేదేమో మనం తెలీదు, కోసేది మనం కాదు కదా, ముక్కలో కోసుకొచ్చాక కలుపు చేసుకొని పులుసు, ఉప్పు, పసుపు, కారము, చింతపండు అన్ని వేసి కలిపి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్ని వేపుకొని పొడి చేసి దాంట్లో వేయాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఏమో మీరు చూస్తే కదా తెలుస్తుంది, ఏమో ఇంకా చేసాడో లేదు తెలీదు, టేస్ట్ చేసాడో తెలీదు, పెట్టాం అక్కడ. మీరు, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఆర్పి గారు ఇట్లా పెట్టి ఉన్నారు పోవాలని? మా అబ్బాయి చెప్పాడు, మా అబ్బాయి చెప్పి చెయ్యమా ఆర్పి వస్తున్నాడు ఉన్నాడంట అక్కడ, వంట చెయ్యి అని చెప్పి తీసుకొచ్చాడు, చేపించుకొని.
అదే విధంగా మామూలుగా ఏందంటే చేపల్లో నీసు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీసు రాకుండా ఉండాలంటే ఉప్పు వేసి బాగా కడిగేసుకోవాలి. ఉప్పుకటే వేసి కడుక్కోవాలి అంతే, ఇంకేమీ ఇవ్వలేదు. ఉప్పు వేసి కడిగేసుకోవాలి. ఉప్పు వేసి కడిగేసిన దానివల్ల నీసు పోద్ది. అప్పుడు పసుపు ఉప్పు కారము అన్ని వేసి మళ్ళీ కలుపు చేసుకుంటే నీసు రాదు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏం వండారమ్మా ఇప్పుడు? చేపల పులుసు చేశాను సార్, గెండి చేప పులుసు చేశాను. పులుసు చేశాను సార్, అదే ఉప్పు వేసి రుద్ది నీసు లేకుండా వంచేసి రెండు మూడు తడవలు కడిగి తర్వాత ఉప్పు కారం పసుపు అన్ని వేసి కలుపు చేసి. ఎండి చేప? పచ్చాప సార్, గెండి గెండి చేప, అది పెద్ద చేప. పులుసు చేశాను సార్, అదే ఉప్పు కారం చింతపండు వేసి పసుపు అన్ని వేసి మామిడికాయ టమాటా ఎర్రగడ్డ అన్ని వేసి బాగా నూనెలో ఫ్రై చేసుకొని కూర చేసుకొని దాని మీద మెంతులు పొడి వేసుకోవాలి నీసు లేకుండా సార్. మన ముందు కాబట్టి ఆమె చెప్పొద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మాయిదా ఇది అమ్మా మాట్లాడతారు. పోటీ పడుతున్నారు టిష్యూ ఒకటి తీసుకోవాలి. మాకు ఇవన్నీ చేశారు మళ్ళీ తినేటప్పుడు ప్రతి ఒక్కటి సపరేట్ చేస్తారు.